హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు ఐడియాస్ ఖజానా ఆడవాళ్ళు కొంచెం మనసు పెట్టి ఆలోచించారంటే అద్భుతాలు సృష్టించడంతో పాటు డబ్బులను కూడా ఆదా చేసుకోవచ్చని ఈ వీడియో చూస్తే ఖచ్చితంగా అనిపిస్తుంది అండి మరి ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం దానికోసం ఇలా మనకి ఇంట్లో స్కాచ్ బ్రైట్స్ అలాగే శారీస్లో వచ్చిన స్పాంజెస్ అవి ఉంటాయి కదా అలాంటివి తీసుకున్నాము వీడియోలో చూపించినట్లుగా వన్ వన్ ఇంచ్ వెడల్పున ఒక నాలుగైదు పీసులు కట్ చేసుకోండి ఇది కొంచెం లెంత్ ఎక్కువగా ఉంది కాబట్టి మధ్యలోకి మరలా ఒకసారి కట్ చేసుకోవాలి ఇలా కట్ చేసుకుని ఇది పక్కన పెట్టుకోవాలి స్కాచ్ బ్రైడ్స్ని కూడా మూడు తీసుకున్నానండి ఈ మూడిటిని హాఫ్ ఇంచ్ హాఫ్ ఇంచ్ పీసెస్ కింద కట్ చేసుకోవాలి ఇలా మూడింటిని కూడా కట్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి బైండింగ్ వైర్ తీసుకోవాలండి ఈ బైండింగ్ వైర్ కొంచెం లావుగా ఉన్నది తీసుకోండి లావుగా ఉన్నది లేకపోతే సన్నగా ఉన్నదైనా కూడా డబల్ వేసుకోండి ఈ బైండింగ్ వేర్ వచ్చేసి ఐరన్ షాప్లో ఏ షాప్లో అయినా కూడా మనకి దొరుకుతుందండి ఈజీగానే అవైలబుల్ ఉంటుంది ఒక మీటర్ లెంత్ తీసుకుని మిడిల్లోకి దగ్గరగా ప్రెస్ చేశాను వీడియోలో చూపించినట్లుగా చేసుకున్న తర్వాత ముందుగా మనం కట్ చేసి పెట్టుకున్న స్పాంజ్ పీసెస్ని ఈ విధంగా పెట్టుకోవాలండి ఒక ఫ్లవర్ షేప్ వచ్చేటట్లు పెట్టుకోవాలి తర్వాత రెండిట్లని దగ్గరగా ఫోల్డ్ చేసేయాలి మరలా ముందుగా మనం చిన్న చిన్న పీసెస్ కింద కట్ చేసుకున్న స్కాక్ బైడ్స్ని కూడా పెట్టుకుని మరలా ఒకసారి మెలుకు తిప్పుకోవాలి ఈ విధంగా వీడియోలో చూపిస్తుంటే మీకు క్లియర్గా అర్థమవుతుంది అనుకుంటున్నాను ఆ విధంగా చేసుకోవాలి ఇలా ఒకటి తర్వాత ఒకటి పెట్టుకుంటూ మెలుకు తిప్పుకుంటూ దీనిని తయారు చేసుకోవాలి ఒకవేళ ఇది మెలుకు తిప్పడం కొంచెం కష్టంగా అనిపిస్తే మీ పిల్లలు హెల్ప్ తీసుకోండి పట్టుకోమని ఇలా ఒక సైడు పట్టుకుంటే మనం రెండవ సైడు ఇలా మెలికి తిప్పడానికి ఈజీగా ఉంటుంది లేదంటే పట్టకారతో కూడా ఈజీగానే మనం తిప్పచ్చు కట్ చేసిన పీసెస్ అన్నిటి కూడా ఇలా ఒకటి తర్వాత ఒకటి పెట్టుకుని మిగిలిన వైర్ను కూడా పై వరకు మెలుకు తిప్పుకోవాలి మొత్తం అంతా ఫినిష్ చేసుకునేసరికి మనకి ఐటెం అనేది ఈ విధంగా రెడీ అవుతుంది స్పాంజ్ పీసెస్ని ఒకసారి సెట్ చేసుకుని ఇలా ట్రిమ్ చేసుకుంటే మనకి మంచిగా ఒక ఫ్లవర్ షేప్లా రెడీ అవుతుంది పైన గుచ్చుకోకుండా ఉండడం కోసం ఇంట్లో ఉండే పీసెస్ పీసెస్ని కొంచెం అందంగా ఉన్నది తీసుకుని ఇలా గుచ్చుకొని పెట్టుకోవాలి బయట కొనక్కర్ లేకుండా ఎక్కువ ఎఫెక్టివ్గా జిడ్డు మురికిని పోగొట్టే ఈ వాటర్ బాటిల్ క్లీనర్ని ఇంట్లో తయారు చేసుకోవచ్చు మరి ఏడియా ఐడియా మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే వెంటనే నోటిఫికేషన్ వస్తుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ బాబాయ్